నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో ఆనందరే ఇంటి వద్ద కోలాహలం నెలకొంది. ఆయుర్వేద మందుకు అనుమతులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆనందయ్య కృతజ్ఞతలు తెలిపారు. వనమూలికలు సేకరిస్తున్నామని, అతి త్వరలోనే పంపిణీ ప్రారంభిస్తామని ఆనందయ్య తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావద్దని, దేశ వ్యాప్తంగా మందు పంపిణీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆనందయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి అనుమతులు ఇచ్చారు కాబట్టి వాళ్ళందరికీ ప్రభుత్వానికి ఎంతో మేలు చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ నేను ముందుకెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాను. నాకు కావాల్సిన వనమూలికలు అందుబాటులో లేవు కాబట్టి వనమూలికలు తీసుకొని ముందు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి మన అన్న గోవర్ధన్ రెడ్డి ఫస్ట్ నుంచి అడుగుతున్నాడు. ఫస్ట్ స్టార్ట్ చేస్తే మన నియోజకవర్గం కంప్లీట్ చేసి బయటకు పోవాలి మీద అని చెప్పారు. ఒక కండిషన్ కూడా పెట్టున్నారు. ఆయన కృషి కూడా ఉంది. అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అనుమతులు ఇవ్వడం ఈరోజు నుంచి నిరాటంకంగా ఈ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ మనకి వీలైన కాడికి దేశం మొత్తం కూడా ఈ సేవ చేసేదానికి భగవంతుడి సంకల్పం నాకు కలిగించాడు కాబట్టి అందరికీ నేను సేవ చేసుకుంటానని చెప్పి మీ సభాముఖంగా ప్రార్థిస్తున్నాను. ఈరోజు మాట్లాడాం వనమూలికలు సేకరించడానికి కానీ దానికి సంబంధించినటువంటి ద్రవ్యాలు సమీకరించడానికి కానీ కాస్త సమయం పడుతుంది కాబట్టి 2-3 రోజుల దాకా మందు తయారు చేసేటువంటి అవకాశం వెసులుబాటు లేదు. కాబట్టి తయారు చేసినటువంటి వెంటనే దీన్ని ఏ విధంగా పంపిణీ చేయాలనే దానికి కూడా జిల్లా అధికార యంత్రాంగం విధి విధానాలు రూపొందిస్తుంది. కాబట్టి దయచేసి ఇతర జిల్లాల వారు కానీ, ఇతర ప్రాంతాల వారు కానీ, ఇతర రాష్ట్రాల నుండి కానీ ఎవ్వరు కూడా కృష్ణపట్నంకు రావద్దు అని చెప్పి మీ మీడియా ముఖంగా ఈరోజు మనవి చేస్తున్నాం.